అదేవిధంగానే ఒక దెబ్బకు రెండు పెట్టాలన్నట్టుగా ఇక్కడ వచ్చినటువంటి జనం అటు మోడీని ఇటు కేసీఆర్ని ఓడించడానికి సిద్ధపడి వచ్చినటువంటి మనుషులుగా ఉన్నారు కాబట్టి మీకు అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ సభ భారతదేశంలోనే మొట్టమొదటిగా మోడీ వ్యతిరేక సభగా ఐక్యంగా కాంగ్రెస్ వామపక్షాలు కలిపి నిర్వహిస్తున్నటువంటి సభ. ఇది దేశం మొత్తం మీదకి ఆదర్శం కావాలా? అన్ని రాష్ట్రాల్లో కూడా మోడీ వ్యతిరేక ప్రపంచం పెరిగేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో తెలంగాణలో జరిగేటువంటి ఈ ధర్నా నిర్వహించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి యోధా నియోజకవర్గం కూడా సిపిఐ జాతీయ సమితి నుంచి విప్లవాలను తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక వివరాలు చెప్పారు ఎందుకు మోడీని ఓడించాలని చెప్పేసి. మోడీ అందంగా ఏమి లేడు, అందంగానే ఉన్నాడు, మంచి గడ్డం గడ్డం బాగానే ఉంది. ఎందుకు ఓడించాలనుకుంటున్నాం? నిన్నగాక మొన్న 9,000 కోట్ల నుంచి 23,000 కోట్ల రూపాయల దాకా పోయినటువంటి పెరాయిన్, అది మాదక ద్రవ్యం, ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ నుంచి వచ్చింది. ఆ ముంద్రా ఎవరు? మోడీకి దత్తపుత్రుడు అదాని. ఇట్లాంటి డొకాయిట్లను పెట్టుకొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 10,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. దానిలో 27 మంది గుజరాత్కు ఉండాలే, ఒక విజయమాల్య తప్ప. వీళ్ళతో ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించినప్పుడు రీటైల్గా చిన్న చిన్న చిలక కొట్టుడు ఉండేది. దానివల్ల వాళ్ళు అందరూ జైలుకు పోయారు. పాపం వాళ్ళు బయటకు వెళ్ళా, ఇక్కడ జైలుకు పోయారు. కానీ మోడీ వచ్చినాక గజ దొంగలందరూ ఫారిన్కి వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు, లండన్లో ఉన్నారు. ఒక్కడు బాధపడలే. 10,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళందరూ హాయిగా లండన్లో కెనడాలో ఉన్నారు. విజయమాల్య పాపం ఇబ్బంది వచ్చినట్టు ఆయనకు మూడో పెళ్ళాం కావాలంటే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళని కాపాడుతూ అందేమంటున్నారు, ఈ ప్రైవేటైజేషన్ మేమే చేశామండి, కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా అని పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చిన్న చిన్నవి చేస్తేనే పాపం ప్రతిపక్షంలో ఉన్నారే, మరి దేశం మొత్తం మీద కానీ అమ్మేస్తాను కదా. పంచభూతాన్ని సైతం అమ్మేటువంటి ఈ మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అవినీతిని మేము చూసాం, కానీ పంచభూతాలను అమ్మేవాడిని చూసామా? చూడలే. ఇదే మొట్టమొదటి చూస్తూ ఉన్నాం. దీన్ని మనం గుర్తించుకుంటే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను దోషం చేస్తూ ఉన్నాడు, మతోన్మతం సృష్టిస్తూ ఉన్నాడు, వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి దీన్ని అధిగమించాలంటే మతోన్మాద కార్డును ఉపయోగించేటువంటి సీనియర్ దిగజారిపోయాడు. అడిగేవాడిని లోపల పెట్టాలి కాబట్టి ఒక రకరకాల ఊపా కేసులు పెట్టి అందరిని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటున్నాడు. ఈరోజు మోడీని విమర్శిస్తే కేసులు పెట్టి సిబిఐ వాళ్ళు వచ్చి రేస్ కుక్కలాగా అడ్డపడతారు. రాత్రికి కానీ మోడీని పొగిడితే మరుసటి రోజు హాయిగా వాడిపోయి బీజేపీ సార్ ఉంటాడు. ఎంతమంది చెప్పుకుంటారు పేర్లు? ఈరోజు విమర్శిస్తే వాళ్ళని కేసులు పెట్టి వాడిని రేపు పొగిడితే లేదా వాళ్ళ పార్టీ చేస్తే వాళ్ళందరినీ అందరం ఎక్కించేటువంటి ఒక దౌర్భాగ్యం ఎవరైనా ఉంటే అది బీజేపీగా ఉండడానికి ఒకటి కానీ కాదు. వీళ్ళు దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకమ్మా ఆర్థిక వ్యవస్థ అమ్మేస్తున్నామంటే, విశాఖ స్టీల్ ప్లాంటు భారతదేశంలో 1, ఉత్పత్తుల్లో 1, 3,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని కేవలం 30,000 కోట్లకే దానికి అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకమ్మా ఇటు అప్పగిస్తున్నారు మీరు నిర్మలా సీతారామన్ అడిగితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదండి, చూడండి నన్ను, ఇంతమంది డై చేసుకునేవాడిని, ఇప్పుడు డైకు డబ్బులు లేవు మాకు, ఇంత దిగజారిపోయాయని చెప్పేసి అంటా ఉంది. అంటే నిర్మలా సీతారామన్ డై చేసుకుంటూ డబ్బులు లేవట, రంగు చేసుకుంటే డబ్బులు లేవంట, తలా 1 రూపాయి పంపించున్నాయి పాపానికి, రంగు చేసుకుంటుంది చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఇంత ఆర్థిక పరిస్థితిలో అబద్ధాలతో కూడినటువంటి అందమైన అబద్ధాలు చెప్పడంలో నిర్మలా సీతారామన్ 1, అన్ని అబద్ధాలు చెప్తా ఉంది. ఇప్పుడు మనకు అన్ని ఒక ఇబ్బందులు చెప్పిన తర్వాత మనకు వచ్చినటువంటి ఒకటే సమస్య, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశ స్థాయిలో శాసించే స్థాయిలో ఉన్నారు. విశాఖ ఉప్పు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేది ఎవరంటే అది వెంకయ్య నాయుడు గారే. అట్లాంటి
ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రజల గురించి శిక్ష చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ గురి శిక్ష చేశారు, ఉరి రైతులకు ఉరి శిక్ష చేశారు, పబ్లిక్ ర్యాంకులు మొత్తం అమ్మేస్తున్నారు. అయ్యా, ఉరి శిక్ష తప్పించే శక్తి అధ్యక్షుడికి ఉంది, ఉపాధ్యక్షుడికి ఉంది. నీ తెలుగు ప్రజానికి మీద ఏమాత్రమైన గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే ఈ ఉరి శిక్షను తప్పించండి. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పని చేయండి, రైతుల 3 చట్టాలను రద్దు చేయండి. లేకుండా పోతే నీకుండే 4 గంటలే ఉపాధ్యక్షుడు. అతను మనకు తిరగాల్సిందే. విధులు తిరగలవా? ఉపాధ్యక్షుడు వెంకయ్య అడుగుతున్నాడు, విధులు తిరగలవా? ఇట్లా ఉరి సిచ్యువేషన్ తర్వాత ఈ 15 రోజులు ఉంటుంది నీకు. ఇప్పుడు కాపాడుకుంటే ఇంకొకటి కాపాడతావు. మీరే కదా ప్రత్యక్షంగా పాల్గొంది విశాఖ ఉద్యమంలో, మీరే కదా ప్రత్యేక తెస్తా చెప్పింది, మీరే కదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇస్తాను, మీరే కదా. అందుకు 3 నామాలు పెడతా ఉంటే ఎందుకయ్యా నీకు ఇది మేకలింగాల్లాగా నీ పదవి? ఇప్పుడు మనం రాజకీయ ఐక్యత కావాలా? ఈ మధ్య రాజకీయ పార్టీ కూడా ఏమైందంటే, ఈ బిగ్ బాస్ చూసిన తర్వాత దాని ప్రభావం రాజకీయ పార్టీ మీద పడిపోయింది. బూతులు తిట్టుకుంటున్నారు, రసపెట్టి ఆంధ్రాలో తిట్టుకుంటున్నారు, ఇక్కడ తిట్టుకుంటున్నారు. బహుశా పద్మభూషణ్ బిరుదు ఏమైనా వస్తే మొట్టమొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, రెండవ పద్మభూషణ్ కేసీఆర్కి ఇవ్వాలి. వీళ్ళిదే కదా ఎంకరేజ్ చేస్తూ ఉంది. అదేమంటే మన రేవంత్ రెడ్డి అంటున్నారు, రేవంత్ రెడ్డికి కన్సల్టెన్సీ ప్రైజ్ ఇవ్వచ్చు, అందుకన్నా మీకు చక్కలేదు. అది గుర్తు ఇప్పుడే లేదు తగ్గి, నాది అంత గుర్తింపు లేదనుకుంటా వీళ్ళంతా వచ్చినాక. అయితే ఇప్పుడు సమస్య మారిపోయింది. ఇప్పుడు మనం తోటాడుకోవడం కాదు, దూషణ పోషణలే కాదు, రాజకీయ ఐక్యతో నిలబడి ఈ బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం ఒకటి కావాల. ఇక్కడ ఎవరి పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అనవసరం. రాజకీయ ఐక్యత సాధించగలిగితే ఈ ఉద్యమం మిమ్మల్ని చూసిన తర్వాత ఒకే దెబ్బకు 2 పిట్టలు అటు బీజేపీని ఇటు టీఆర్ఎస్ని ఓడించేందుకు ఉపయోగపడే ఉద్యమం ఇది. ఇది కొనసాగిద్దాం, ఇక్కడి నుంచి కిందాక తీసుకెళ్తాం, మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి దాకా ఉద్యమించడం ద్వారానే తగిన గుణపాఠం చెప్పగలమని చెప్పేసి తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను.